బంగ్లాదేశ్ తో నామమాత్రపు చివరి వన్డేలో టీమిండియా బ్యాటర్లు లో దుమ్మురేపారు ఓపెనర్ గా ఇషాన్ కిషన్ నూట ముప్పై ఒక్క బంతుల్లో ఇరవై నాలుగు ఫోర్లు పది సిక్స్లతో రెండు వందల పది పరుగులు చేసి విధ్వంసకరమైన డబల్ సెంచరీతో చెలరేగిపోయాడు ఇక విరాట్ కోహ్లీ కూడా ఏకంగా నూట పదమూడుతో చితక్కొట్టుడు శతక్కొట్టుడు కొట్టారు దాంతో బంగ్లాదేశ్ ముందు ఏకంగా టీమిండియా నాలుగు వందల పది పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణిత యాభై ఓవర్లలో ఆరు వికెట్లకు నాలుగు వందల తొమ్మిది పరుగులు చేసింది ఇక సిక్స్లు ఫోర్లు అయితే బ్యాట్ ఎత్తితే చాలు అవే వచ్చి పడుతూ వచ్చాయి इक बांग्लादेश बौलर शकीब अल हसन तस्कि अहमद याबादत् हसेन रेडेश विग मेहदी हसेन मुस्या मुस्ताफिजुर् विकेट विशेष ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది శిఖర్ ధవన్ మూడు పరుగులకే విఫలమయ్యాడు ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే మెహదీ హసన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు కానీ క్రీస్లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెల్లరేకపోయాడు ముఖ్యంగా తొలి రెండు వన్డేలలో భారత్ స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన యబాదత్ హుసేన్ మెహదీ హసేన్ షకీబ్ అల్ హసన్లను చెడుగుడు ఆడుకున్నాడు నలభై తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్ మరొక ముప్పై ఆరు బంతుల్లోనే ఇంకొక సెంచరీ మార్కును అందుకున్నాడు సెంచరీ అనంతరం మరింత వేగాన్ని పెంచిన ఇషాన్ మరొక పద్దెనిమిది బంతుల్లోనే నూట యాభై పరుగులు ఇరవై మూడు బంతుల్లోనే అంటే మరొక ఇరవై మూడు బంతుల్లోనే రెండవ సెంచరీని నమోదు చేసి అత్యంత వేగంగా డబల్ సెంచరీ బాధిన తొలి బ్యాటర్గా చరిత్రలోకి ఎక్కాడు ఇక ముస్తా వేసిన ముప్పై ఐదో ఓవర్ చివరి బంతికి క్విక్ సింగిల్ తీసి ఇషాన్ ఈ ఘనతను అందుకున్నాడు వన్డేలలో డబల్ సెంచరీ బాధిన బాదిన ఇషాన్ కిషన్ అద్భుతమైన జోరు కనబరిచాడు ఇక క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ విఫలం అవగా కేఎల్ రాహుల్ సహాయంతో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు తొంభై ఏడు పరుగుల వద్ద హుస్సేన్ బౌలింగ్లో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు కోహ్లీ తన డెబ్బై రెండవ శతకంతో రికీ పాయింటింగ్ ను అధిగమించాడు వేగంగా ఆడే క్రమంలో రాహుల్ ఎనిమిది పరుగులకే అవుట్ అవగా కోహ్లీ బంతి వ్యవధిలోనే పెవిలియన్ బాట పడ్డాడు దాంతో భారత స్కోర్ బోగం బో బోర్డు వేగం తగ్గినప్పటికీ కూడా చివరిలో సుందర్ ముప్పై ఏడు పరుగులు అక్షర్ ఇరవై పరుగులతో మళ్ళీ దాటుగా ఆడటంతో నాలుగు వందల పరుగుల మార్కును దాటారు ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి